కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి. త్రిబుల్ ఆర్ సినిమాను తెరకెక్కించి ఏకంగా వరల్డ్ వైడ్ గా కూడా తన సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు రాజమౌళి. అయితే రాజమౌళి ఇంత సక్సెస్ అవుతున్నాడు అంటే దాని వెనక జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కీలక పాత్రనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఆలోచనలకు తగినట్లుగా ఎన్నో అద్భుతమైన కథలను సిద్ధం చేస్తూ ఉంటాడు విజయేంద్ర ప్రసాద్. ఎంతో మంది డైరెక్టర్లకు ఇప్పటి వరకు ఎన్నో సినిమా కథలను అందించిన ఇక ఆయన కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అనే చెప్పాలి. విజయేంద్ర ప్రసాద్ ఏదైనా స్టోరీ రాస్తున్నా అంటే చాలు, ఆ స్టోరీపై అభిమానులు కూడా భారీ రేంజ్లోనే అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అలాంటి విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏకంగా తన ఫస్ట్ క్రష్ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. ఫస్ట్ లవ్ గురించి విజయేంద్ర ప్రసాద్ ను ప్రశ్నించగా 4th ఫారం ట్యూషన్ క్లాసులో ఆమెను చూస్తూ ఉండేవాడినని, ఆమె పేరు రాధ, ఆమె నా ఫస్ట్ క్రష్, కాకపోతే ఆమె నాకంటే 4 ఏళ్లు పెద్దది, అయితే నేను అదే పనిగా ఆమెను చూడడంతో ఇదే విషయంపై ఆమె ఇక మా ట్యూషన్ సార్కు ఫిర్యాదు చేసింది అంటూ చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్.